అహంకార ప్రతిఫలం. ఒకరోజు చెట్టు కింద కూర్చుని ఉన్న స్వామీజీ పిల్లి ఎలుక వెంటపడడం చూస్తాడు. అది చూసిన స్వామీజీ తన మంత్రశక్తులతో ఎలా అయినా ఎలుకని కాపాడాలి అని అనుకుని ఎలుకని పిల్లిలా మారుస్తాడు. అప్పటి నుంచి అది స్వామీజీతో తిరుగుతూ ఉండేది. ఒకరోజు పిల్లిని కుక్క చంపడానికి వెంటపడుతుంది. అది చూసిన స్వామీజీ పిల్లిని కుక్కలా మారుస్తాడు. తరువాత కుక్కని సింహం వెంటపడుతుంది. అది చూసిన స్వామీజీ కుక్కని సింహంలా మారుస్తాడు. అది చూసిన గ్రామ ప్రజలందరూ, ఈ స్వామీజీకి పిచ్చిగారి పట్టిందా ఏంటి, సింహాన్ని వెంట పెట్టుకుని తిరుగుతున్నాడు, ఆ సింహం అతన్ని చంపేస్తుంది. గ్రామ ప్రజలు అనుకున్నట్లుగానే సింహానికి స్వామీజీని చంపాలనే కోరిక వచ్చింది. అది గమనించిన స్వామీజీ సింహం తన దగ్గరికి వస్తుండగా స్వామీజీ తన శక్తులతో తిరిగి సింహాన్ని తన అసలు రూపమైన ఎలుకలా మార్చేశారు. చూశారు కదా పిల్లలు, అత్యాసకి పోయి అహంకారాన్ని ప్రదర్శిస్తే అణిగిపోక తప్పదు అనే విషయం మనకి ఈ కథ ద్వారా అర్థమవుతుంది.